వసుధార బాధపడిపోతూ ఉంటే జగతి మహేంద్ర వెళ్ళి వసుధారాన్ని ఓదార్చుతూ ఉంటారు. రిషి గురించి మాకంటే కూడా నీకే ఎక్కువ బాగా తెలుసు వసుధార, నిన్నటిదాకా ఆ తాళి గురించి నీతో గొడవ పడ్డాడు, అలాంటిది ఆ తాళి తన కారణంగానే నీ మెళ్ళోకి వచ్చిందని అందరి ముందు నిన్ను సమర్థించాడు కదా, అంటే రిషికి నీ మీద ఒక రకంగా కోపం పోయినట్లే కదా, కాకపోతే జరిగింది మామూలు విషయం కాదు కాబట్టి రిషి నీ మీద కోపంగా ఉన్నాడు, అంతేకాని రిషి మారతాడు, నువ్వు బాధపడకమ్మా అని చెప్పి ఇక వసుధారని అయితే ఓదార్చుతూ ఉంటారు జగతి అలాగే మహేంద్ర. వసు ఒక మాట చెప్తాను వింటావా, రిషి ఏది ఆలోచించినా సరే కరెక్ట్గా ఆచితూచి నిర్ణయం తీసుకుంటాడు. ఇందాక నువ్వు చూసావు కదా రిపోర్టర్స్కి అలాగే మన లెక్చరర్స్కి మధ్యన సంభాషణ, అప్పుడే నువ్వు అన్నావు కదా రిషి సారు జెంటిల్మెన్ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని. ఈ విషయంలో కూడా రిషి చాలా తెలివిగానే సమాధానం చెప్పాడు. రిషి చెప్పినట్లుగా నీ ఊహల్లో రిషి భర్త అయ్యాడు, అంతేకాని నిజంగా నీ మెళ్ళ తాళి కట్టలేదు కదా, మరి అలాంటప్పుడు తను భర్త మాత్రమే అవుతాడు, తను చెప్పినట్లుగా నువ్వు భార్య ఎలా అవుతావు చెప్పు అని చెప్పి జగతి అంటూ ఉంటే, అదేంటి మేడం మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఎంతైనా మీ కొడుకు కదా మీరు బాగా సమర్థిస్తున్నారులే అని చెప్పి వసుధార అంటే, అది కాదు వసు చెప్పేది వింటావా అని ఇక జగతి ఓదార్చుతూ ఉంటుంది వసుధారాని. అందరి సమక్షంలో మా బంధం గురించి చెప్పారని సంతోషపడాలా లేకపోతే ఈ విధంగా బాధపడాలా ఏంటో రిషి సార్ అని చెప్పి ఇక వసుధార బాధపడిపోతూ ఉంటే, వసు రిషికి నీ మీద కోపం ఉన్నమాట నిజమే, కానీ మీ ప్రేమ ముందు రిషి కోపం ఓడిపోతుంది తెలుసా, రిషి తప్పకుండా అర్థం చేసుకుంటాడు, కొన్ని రోజులు ఆగు, మాకంటే కూడా నీకే బాగా తెలుసు కదా రిషి గురించి అని చెప్పి జగతి మహేంద్ర చెప్తూ ఉంటారు. దీనంతటికీ ఒకటే సొల్యూషన్ ఉందమ్మ వసుధార, రేపే మీ నాన్నతో మీ పెళ్లి గురించి మాట్లాడతాము, మరి వచ్చి మాట్లాడేమా అని చెప్పి మహేంద్ర అంటే, ఏది మాట్లాడినా ఏం చేసినా కానీ రిషి సార్తో చెప్పి చేయండి సార్, లేకపోతే నేను బాధపడాలి అలాగే మీరు కూడా బాధపడాల్సి వస్తుంది, రిషి సార్ గురించి తెలుసు కదా అని చెప్పి వసుధార అంటే, సరేనమ్మా నేను రిషితో ఈరోజు మాట్లాడతాను, రేపే మీ నాన్నతో మీ పెళ్లి గురించి మాట్లాడతాము, అప్పుడు ఏ బాధ ఉండదు కదా, అప్పుడు నిజంగానే నువ్వు తనకి భార్య అవుతావు, ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని భార్యాభర్తలని అంటుంది, అందులోనూ రిషి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడని చెప్పి అందరూ చెవులు కొరుక్కుంటారు కదా, అందుకే మీ ఇద్దరికి అందరి సమక్షంలో పెళ్లి జరిగితే ఎవరూ కూడా మీ గురించి చెడ్డగా మాట్లాడుకోరు సరేనా అని చెప్పి మహేంద్ర జగతి చెప్తూ ఉంటే, సరే సార్ మీ ఇష్టం అని చెప్పి వసుధార తల ఊపుతూ ఉంటే, అప్పుడే రిషి అటుగా వస్తూ వీళ్ళ ముగ్గురు ఒక చోట చేరి మరలా ఏం గుడుగుడాన్ని చేస్తున్నారు అని చెప్పి ఇక రిషి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక వసుధార ఏడుస్తూ ఉంటే, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని రిషి అంటే, ఏమీ లేదు సార్ ఏమీ లేదు సార్ అని చెప్పి వసుధార అంటే, మీ స్టూడెంట్ ఎందుకు బాధపడుతుందో నాకు తెలుసు మేడం, కానీ నేను చెప్పిన దాంట్లో కూడా సత్యం ఉంది కదా, ఆ విషయం మీ స్టూడెంట్కి చెప్పండి అని చెప్పి రిషి అంటాడు. నానా రిషి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, పద పక్కకు వెళ్దామని చెప్పి మహేంద్ర అంటే, సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు డాడీ, ఇక్కడే మాట్లాడండి అందరి ముందు అని చెప్పి రిషి అంటే, అవునా అని అంటాడు మహేంద్ర.